మన లక్ష్యం గొప్పదైతే సరిపోదు, ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మన ప్రయత్నం కూడా అంతే గొప్పగా ఉండాలి, అప్పుడే విజయాన్ని సాధిస్తాం. దీనికి సరైన ఉదాహరణ కన్నడ హీరో రాకింగ్ స్టార్ యష్. ఒక సాధారణ బస్ డ్రైవర్ కొడుకైన యష్ నేడు పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచే సినీ హీరో కావాలని కలలుగన్న అతను దానికోసం ఏకంగా ఇంటి నుంచి పారిపోయాడు. మొదట ఒక డ్రామా ట్రూప్లో చేరి నాటకాలు ప్రదర్శించి ఆ తర్వాత సీరియల్స్లో నటిస్తూ సినిమా హీరోగా ఎదిగాడు. ఒకటి రెండు సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన యష్ 2008లో వచ్చిన రాకీ సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. కెరియర్ స్టార్టింగ్లోనే హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఎదురైన యష్ కుంగిపోలేదు. తనని తాను సానబెట్టుకుంటూ స్టార్గా ఎదిగాడు. మొదల సాలా సినిమాతో మొదటి సోలో హిట్ అందుకున్న యష్ ఆ తర్వాత హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ కన్నడలో తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. 2018లో వచ్చిన కేసీఎఫ్ చాప్టర్ 1తో యష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమాతో రాకీ బాయ్గా నేషనల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. యష్ స్క్రీన్ ప్రెసెన్స్కి, యాక్టింగ్కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక తాజాగా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 యష్ రేంజ్ ఎన్నో రెట్లు పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా రాకీ బాయ్ అంటూ కేజీఎఫ్ 2 మారుమోగిపోతోంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారడమే కాకుండా ప్రస్తుతం ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్లో ఒకటిగా ఎదిగాడు. బస్ డ్రైవర్ కొడుకైన యష్ ఇలా ఇండియాలోని బిగ్ స్టార్స్లో ఒకటిగా ఎదగటం రియల్లీ గ్రేట్.